నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికి అయితే హార్వెస్ట్ చేసిన అయితే మీకు మొత్తం చూపెట్టలేదు. హార్వెస్ట్ చేసింది మళ్ళీ బెండకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే ఇంత ఇంత పెద్దగా వచ్చినాయి చూడండి. మన మొక్కలు బలంగా ఉంటే, నేను చెప్పాను కదా సార్ ఎన్నోసార్లు మీకు చెప్పాను, మొక్కలు బలంగా ఉంటే కాయలు బలంగానే కాస్తాయని చెప్పాను కదా. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బెండకాయలు అయితే చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. అంటే మన మొక్కలు అయితే ఒక 10 గాల మొక్కలే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ కూడా ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 1 మంత్ వరకే కాస్తాయి మనకు బెండకాయలు. ఈ 1 మంత్ కాసే వరకు మనం మొక్కలు రెడీ ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైంకు మళ్ళీ ఈల్డ్కి రెడీ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ మనకి మై కాప్ అయిపోగానే ఇంకో కాప్కి రెడీ ఉంటుంది. బీరలు కూడా అట్లనే చేసుకోవాలి. ఈ ఏం చేస్తాయి అంటే ఫ్రెండ్స్, ఈ 1 మంత్ కాసేసిన తర్వాత ఈ మనకు ఇక చనిపోవడం లేకపోతే కాయలు తక్కువ కావడం బలంగా కాకపోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇవి వంకాయలు అయితే చూడండి, 5-6 వచ్చినాయి. ఈ చిన్న వంకాయలు, మసాలా వంకాయలు, ఇవి మాత్రం బలంగా కాస్తలేవు ఫ్రెండ్స్. మొక్కలు మిర్చిలు మాత్రం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడే. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇటువంటివి నేను హార్వెస్ట్లే కాకుండా చిన్న చిన్న హార్వెస్ట్ వీడియోలు మొత్తం ఎందుకు చూపెట్టలేదంటే ఫ్రెండ్స్, మీరు చూడట్లేదు, నేను చూస్తున్నా కదా నా వ్యూస్ హార్వెస్ట్ వీడియోలు మీరు చూడట్లేదు కాబట్టి నేను హార్వెస్ట్ వీడియో మొత్తం పెట్టలేదు. అందుకే ఈ మొత్తం అయితే తెంపేసిన. ఇక ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి మీకు కాయలు కావాలంటే. ఇక చిక్కుడు పూత స్టార్ట్ అయింది. ఇక్కడ బీరే పూతలు, ఇక్కడ చిక్కుడు పూత, కాకరకాయలు అయితే మళ్ళీ వస్తలేదు ఫ్రెండ్స్, తక్కువ వస్తాను. మొన్న కొన్ని హార్వెస్ట్ చేసిన ఆ బెండలు అవే ఫ్రెండ్స్ అక్కడ చూపెట్టా బెండలు, ఇంత మొన్న హార్వెస్ట్ చేసిన. అయితే బెండలు కూడా ఇట్లా కట్ చేసుకుంటే ఇక ఇవే బెండలు ఫ్రెండ్స్, ఎంత హెల్తీగా ఉన్నాయి ఇవ్వండి. ఎంత హెల్తీగా ఉంటే అంత కాయలు వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మండలు అన్నీ తుంచేసిన ఫ్రెండ్స్, ఇట్లా మండలు తుంచేస్తే ఇట్లా చిగురులు వచ్చినాయి. ఇక్కడ చిగురులు వచ్చినాయి, ఈ చిగురులకు కూడా మళ్ళీ కాయలు వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే బెండ మొక్క స్ట్రేట్గా పెరిగిపోతుంది. అయితే మండలు వస్తే మండల్లో కూడా కాయలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. బలంగా లేకపోతే నేను కొన్ని మొక్కలు చూపిస్తాను మీకు తర్వాత. బలంగా లేని మొక్కలకు కాయలు రావడం లేదు. మళ్ళీ ఈ సైడ్ బ్రాంచెస్ కూడా రావు, వాటికి ఉన్న మొక్కనే అక్కడ వెళ్ళి ఎదిగిపోయి ఆగిపోతుంది. ఇక్కడ మస్క్ అది గుమ్మడికాయ ఉంది ఫ్రెండ్స్, రాసగుమ్మడి. ఆ రాసగుమ్మడి చూడండి, నేను పాలినేషన్ చేసిన అంత పెద్దగా చూడండి కాయ. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మీ కాయ ఆల్రెడీ సైజ్ పెద్ద, ఎంత పెద్దగా చూడండి. ఇందులో ఈ బీర చెట్టు పని అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక బీరకాయలు కాయి. ఇందులో 2-3 కాయలు ముదిరిపోయినాయి మనం చూడకుండానే. ఇక్కడ వేప చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఎదిగిందో. ఇది మన మస్తు పెద్ద పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే పెద్ద పెరగకుండా ఉండాలంటే అంత ప్రూన్ చేసుకోవాలి. అంటే మీద మండలు కట్ చేసుకుంటే గుబురుగా వస్తాయి. ఇప్పుడు మనం హైట్ పెంచుదాం, తర్వాత చూద్దాం. కొంచెం హైట్ పెరిగిన తర్వాత చూద్దాం. అయినా వేప చెట్టు మనకు టెర్రస్ మీద అవసరం లేదు, తర్వాత వీలుని బట్టి తీసేద్దాం ఫ్రెండ్స్. బంతి మొగ్గలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అయితే బంతి మొగ్గలు స్టార్ట్ అయినాయని చెప్పేసి మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిని అంతా తీసేసుకోవాలి. తీసేసుకుంటే మొక్క బలంగా పెరిగి పూ కాయలు కానీ పువ్వులు కానీ మస్తు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బంతి మొక్కలకి ఇట్లా తీసేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ సైడ్ బ్రాంచెస్ తీసేస్తే మొత్తం గుబురుగా తయారవుతుంది, మొత్తం గుబురుగా తయారై బాగా పూలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక బంతి మొక్క ఉంది, చూపిస్తారండి. ఈ మిర్చి మొక్కలకు నేను మొత్తం కింద అంతా ప్రూన్ చేసిన ఫ్రెండ్స్, ఈ కింది బండలన్నీ తెంపేసిన. ఇట్లా తెంపేయడం వల్ల ఏమవుతుందంటే మన మొక్క మీదికే పెరిగిపోతుంది ఫ్రెండ్స్, మీదికి పెరిగిపోయి బలంగా పెరిగి కాయలుగా మంచి వస్తాయి. దీనికైతే ఒక 4 కాయలు హార్వెస్ట్ చేసిన. ఈ కాయ సైజు మొత్తం చాలా పొడుగున్నది ఫ్రెండ్స్, చాలా పొడుగు వచ్చింది, మంచిగా అనిపించింది నాకైతే. ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఎంత మై, ఇంకా కాయలు పూలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ రాను రాను. ఇక ఆకులు చూడండి ఎన్ని ఆకులు వచ్చినాయో. ఇటువంటి ఆకులు ఉంటే తీసేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది డ్యామేజ్ అయింది ఆకు. ఈ ఆకును డ్యామేజ్ అయిన ఆకులు ఉంచుకోవద్దు, ఎందుకంటే ఈ మళ్ళీ ఈ కుళ్ళిపోయి మనకు మొత్తం మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవి తీసేస్తేనే కొత్త ఆకులు వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి ఆకులు ఉంటాయి కదా, చెక్ చేసుకోవాలి. అవసరమైతే వీలైతే వాటర్ చేంజ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్, 15 రోజులు ఒకసారి. మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను చేంజ్ చేయట్లేదు. ఇటువంటి ఆవు మొక్కలు ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, పాలినేషన్కు బాగా సహకరిస్తాయి. ఇటువంటి ఆవు మొక్కలు ఉంటే ఏమవుతుందంటే తుమ్మెదలు అన్ని బీసు వస్తాయి. అన్ని బీసు వస్తే మనకి తీగ జాతులకు కంపల్సరీ పాలినేషన్ అనేది కావాలి ఫ్రెండ్స్, మిద్దె మీద. ఇక ఈ వంకాయ మళ్ళీ పూత పట్టింది చూడండి. ఈ వంకాయ మొక్క మీకు తెలుసు ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా అయిపోయింది చూడండి. పూతలు కూడా వచ్చేసినాయి, ఇక కాయలు వస్తాయి ఫ్రెండ్స్ దీనికి. ఈ పూలు స్టార్ట్ అయినాయని చెప్పినాయి కదా ఫ్రెండ్స్, ఇక బంతి పూలు స్టార్ట్ అయింది చూడండి ఆల్రెడీ. ఈ పువ్వు చాలా హెల్దీగా వస్తుంది. అయితే మిరప నారు కొనుక్కొచ్చుకున్నావు కదా ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కాయలు పెద్దగా వస్తున్నాయి ఫ్రెండ్స్, కాయలు పొడుగు వస్తున్నాయి, పెద్దగా వస్తున్నాయి. అట్లా పొడుగు రావడం వల్ల మనకు తక్కువ కాయలతో కూడా మనకు కర్రీస్ మన కూరలకు సరిపోతాయి. ఇక్కడ బీరకాయ చూపెట్టు ఒకటి.
బీరకాయ వచ్చింది చూడండి. సొరకాయలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ సొరకాయలు అయితే మళ్ళీ వస్తాయి. ఇక మళ్ళీ రాగానే మనం కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక మిరప చెట్లు అన్నీ పూతకొచ్చినాయి చూడండి. ఈ పూతకొచ్చినాయి అని చెప్పేసి నేను మొత్తం ఇవి అన్ని ప్రూన్ చేసిన, కొన్నిటికి ఆ మొక్కని మొత్తం ప్రూన్ చేసిన. ఇట్లా ఈ కాయలు చూపెట్టే కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు. ఇక ఇవే కాయలు చూడండి ఎంత పొడుగున్నాయి చూడండి. ఇటువంటి ఒక 10 కాయలు వస్తే సరిపోతాయి మీరు ఫ్రెండ్స్. ఇక ఈ పూత పట్టి ఉన్నది. మళ్ళీ దీన్ని కొంచెం పుల్లటి మధ్య స్ప్రే చేయాలి ఫ్రెండ్స్. పుల్లటి మధ్య స్ప్రే చేయడం వల్ల మన ఆకుముడతను అయితే నివారించవచ్చు. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇటువంటి గడ్డి ఆకులన్నీ తీసేసుకొని ఇట్లా సేకరించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మనం మళ్ళీ కంపోస్ట్ వేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.